नमस्ते वेलकम टू केसेस चर्चा कार्यक्रम की स्वागत मरी अंश आंदोलन पदों पेंशन राष्ट्र प्रभुत्व पेंशन दीर्घकाल समस्या परिष्क डिमांड आंदोलन कार्यक्रम निर्वहिस्ट दशाब्दी उत्सव सदर्भ में मा समस्या पट्टी अटू सेमिनार धरना कार्यक्रम निर्वहित अदे विधा जुलाई 4-5 तेजी राष्ट्र व्याप्त डिजन के आरटीओ कार्यालय एट सबसेसरी आफीस मुझे धरना कार्यक्रम निर्वहित जरिए असल रिटायर्ड उद्योग समस्या तेजकने प्रयत्न चाहे मन स्टूडियो आल पेंशनर्स जिला अध्यक्ष के राममोहन राव वचार वारे अड़ी मरी विषया मुझे वार्क वेलकम चाहे वेलकम टू केसी सर सर असल रिटायर्ड उद्योग समस्या सर ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వవలసినటువంటి ప్రయోజనాలకు సంబంధించి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ఆందోళన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు ముఖ్యంగా పిఆర్సి పే రివిజన్ కమిషన్ ఏదైతే ఉందో దాని కాల పరిమితి ముగిసింది ముగిసిన తర్వాత ఈ జూలై 23 నుంచి కొత్త పిఆర్సి అమల్లోకి రావాలి అమల్లోకి రావాలి అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి సాంప్రదాయంగా ఒక పిఆర్సి కమిటీని వేస్తారు ఆ కమిటీ రిపోర్ట్ ఆ ఇచ్చిన రిపోర్ట్ని ప్రభుత్వం పరిశీలించి ఆమోదించి ఆ తర్వాత దానికి అమలుకు చర్యలు తీసుకుంటారు అయితే ఈ పార్టీకి 23 జూలై నుంచి అమలు కావాల్సినటువంటి ఈ పిఆర్సి ఈ రోజు వరకు ఆ కమిటీని వేయలేదు కాబట్టి కమిటీ వేయకపోయినప్పుడు ఆటోమేటిగా దీని యొక్క కాల పరిమితి పెరుగుతూ ఉంటుంది అంటే ఆర్థికంగా రిటైర్డ్ ఉద్యోగులు అదే విధంగా ఉద్యోగులు కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది గతంలో కూడా దాదాపు 3 సంవత్సరాల పాటు వారికి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ ఏవేతున్నాయో పిఆర్సి బెనిఫిట్స్ ఏవేతున్నాయో అవన్నీ కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంతే కాకుండా 3 డిఏలు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి ఈ నెల డిఏని కూడా కలుపుకుంటే 3 డిఏలు 2022 నుంచి పెండింగ్లో ఉన్నాయి జనరల్గా 6 నెలలకు ఒకసారి ఈ ధరల పెరుగుదలకి అనుకూలంగా ఈ డిఏలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటిక్గా ఇవ్వాలి కానీ ఇప్పుడు మొన్ననే ఒకటి ఇచ్చింది అంటే లేకపోయినట్లయితే ఇప్పుడు 4 డిఏలు అయ్యాయి అంటే డిఏల మంజూరీలో కూడా ఇవాళ అనేక ఇబ్బందులు ఈ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటూ ఉన్నారు అంతేకాకుండా ప్రధానమైంది మొదటి తేదీనే పెన్షన్ పొందటం అనేది గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి అది కుదరటం లేదు ఉమ్మడి రాష్ట్రంలో మేము ఏనాడు కూడా 1వ తేదీ కాకుండా వేతనం గాని లేకపోతే పెన్షన్ పొందినటువంటి పరిస్థితి లేదు కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్ లో ప్రతి నెల 10వ తారీఖు ఇంకా చెప్పాలంటే 15వ తేదీ వరకు పెన్షన్లు జమగాని పరిస్థితి అదే విధంగా జీతాలు కూడా జమగాని పరిస్థితి ఈ నెల పెన్షన్ సంబంధించి రాత్రి క్రెడిట్ అయ్యాయి అంటే దాదాపు 11 రోజుల పాటు ఈ యొక్క పెన్షన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇదే ప్రతి నెల కూడా పెన్షనర్లు అదే విధంగా వేతనం పొందినటువంటి ఉద్యోగులు కూడా ఇలాంటి సమస్యనే మరి ఫేస్ చేస్తూ ఉన్నారు అంతే కాకుండా నగదు రహిత వైద్యాన్ని మేము అందిస్తాం ఎవరైతే ఉద్యోగి కావచ్చు పెన్షనరీ కావచ్చు వారి ఏదైనా వారి కుటుంబ సభ్యులు గాని ఏదైనా అనారోగ్యానికి పాలైతే ఆసుపత్రికి వెళ్తే మీకున్నటువంటి హెల్త్ కార్డును చూపించినట్లయితే వారికి వైద్యం చేసి ఆ తర్వాత హాస్పిటల్కి మేము డబ్బులు చెల్లిస్తాము అని చెప్పేది అనే ప్రాతిపదికన ఈ రోజు హెల్త్ కార్డ్స్ ని ఇష్యూ చేశారు ఈ నగదు రహిత వైద్యం అనేది ఏ ప్రైవేట్ ఆసుపత్రి గాని లేదా కార్పొరేట్ ఆసుపత్రి గాని ఈ హెల్త్ కార్డుని అనుమతించట్లేదు కాబట్టి ఏమవుతుంది అనివార్యంగా ఎవరైతే జబ్బును పడ్డారో అది గుండె పోటు దీని సంబంధించి కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఏదైనా కూడా డబ్బులు ముందు చెల్లించి హాస్పిటల్లో ఆ తర్వాత రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు పెట్టుకోవాల్సి వస్తుంది ఈ రీయింబర్స్మెంట్ కూడా వెంటనే చెల్లించేటటువంటి పరిస్థితి లేదు దాని శాంక్షన్ కావడానికే సంవత్సర కాలం పడుతుంది ఆ వచ్చిన శాంక్షన్ అయ్యి వచ్చినటువంటి దాన్ని మళ్ళా బిల్ క్లెయిమ్ చేయడానికి మరొక సంవత్సరం పడుతుంది అంటే దాదాపు 2 సంవత్సరాల పాటు ఇవాళ రీయింబర్స్మెంట్
బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి ఏదైతే కరోనా టైంలో బిల్లులు ఏవైతే ఉద్యోగులకు కావచ్చు లేకపోతే పెన్షన్కి కావచ్చు పెట్టినటువంటి బిల్లులు ఇప్పటికి కూడా మంజూరు కాలేదు, ఇప్పటికి కూడా వారు ఏదైతే ఖర్చు పెట్టినటువంటి డబ్బులు తిరిగి పొందలేదు అంటే ఎలాంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కుబేర్ అని చెప్పేసి దానిలోకి ఏదైతే బిల్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నారో అవి సంవత్సరాల తరబడి ఆ ఈ కుబేర్లో పెండింగ్లో ఉంటా ఉన్నాయి. రిటైర్ అయినటువంటి వాడు దాదాపు 2 సంవత్సరాల పైగా అయింది రిటైర్ అయినటువంటి ఉద్యోగులు వారికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వారి గ్రాట్యుటీ కావచ్చు లేకపోతే ఇతర ఏదైతే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పటికీ కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఉద్యోగులకు కావచ్చు పెన్షనర్లకు కావచ్చు రావాల్సిన చట్టబద్ధంగా రావాల్సినటువంటి ఏవైతే ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయో వాటిని వెంటనే మంజూరు చేయటం క్యాష్ వచ్చేలాగా చూడాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పారు ఎవరైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగి రిటైర్ అయిన రోజున అతనికి రావాల్సినటువంటి ఏవైతే ఆర్థిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెక్కుల రూపేణ వారి చేతిలో పెట్టి గౌరవంగా అతన్ని ప్రభుత్వ వాహనంలో ఇంటికి పంపించాలి అని చెప్పేసి పలుసార్లు ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం అది అమల్లో లేదు. సంవత్సరాల తరబడి వారికి రావాల్సినటువంటి బిల్స్ కోసం వారికి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది అంటే అవి ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి హామీలు. చట్ట ప్రకారంగా మొదటి తేదీనే పెన్షన్ జీతం ఇవ్వాలి, ఇది చట్టం ఉంది. కానీ దాని వైలేషన్ జరుగుతుంది. అంతేకాకుండా పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా ఒక డైరెక్టరేట్ ఏర్పాటు చేసి వారికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తాను అని ముఖ్యమంత్రి గారు స్వయానా వారే ప్రకటించారు. దాదాపు ప్రజల కోసం ప్రభుత్వం కోసం 40 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఈ విధంగా వేచి ఉండటం అనేది సాధ్యమయ్యేటటువంటి పని కూడా కాదు. అందుకోసమే ప్రభుత్వం ఉదాహరణకి ఈ స్పెషల్ టీచర్లకు సంబంధించి 398 రూపాయల వేతనం మీద పనిచేసినటువంటి స్పెషల్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వారికి మేము నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అది ఈరోజు వరకు అమల్లో లేదు. పక్క రాష్ట్రం ఆంధ్రాలో అమల్లో ఉంది. అదేవిధంగా మీకు 1 రూపాయి కూడా మీకు ఏదైనా అనారోగ్యానికి పాలైతే 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ డబ్బుని మేము ప్రభుత్వమే భరిస్తుంది, మీరైతే వైద్యం చేయించుకోండి అని చెప్పి అన్నారు. అది ఇంతవరకు అమల్లో లేదు. రెగ్యులర్గా రావాల్సిన ఇవ్వవలసిన డిఏలు ఇవ్వటం అనేది జరగటం లేదు. కాబట్టి ఇవన్నీ చట్టబద్ధంగా ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చారు, ఆ హామీలు అమలుకు నోచుకోకపోవటం అనేది చాలా దురదృష్టకరం. మరి ఈ వాటిని అమలు చేయమని మేము ఈరోజు ప్రభుత్వంతో అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కోరుతూ ఉన్నాం. వారు పెడచేమి పడుతూ ఉన్నారు. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఓకే సార్, ఈ మధ్య కాలంలో మీరు చేసిన ఆందోళన కార్యక్రమం ఏంటి? మేము దశాబ్ది ఉత్సవాలకు ముందు కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు చేశాం. దశాబ్ది ఉత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక వర్గాలకు సంబంధించి ప్రయోజనాలు కల్పిస్తూ ఉంది. మేము ఆ ప్రయోజనాల్లో మా ఉద్యోగులు లేకపోతే పెన్షన్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా మమ్మల్ని కూడా గుర్తిస్తారు అని మేము భావించాం. కానీ దురదృష్టం ఏంటంటే అసలు మమ్మల్ని భరించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అనేక మందితో పాటుగా ఉద్యోగులు పెన్షనర్లు పెద్ద ఎత్తున అగ్రభాగాన్ని నిలబడి కొట్లాడారు. కానీ దురదృష్టం ఏంటంటే ఉద్యోగులకేమో తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తున్నారు, పెన్షనర్లకు మాత్రం ఇంక్రిమెంటు ఇవ్వటం జరగటం లేదు. అదేవిధంగా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మాకు ప్రయోజనం కల్పిస్తారు అని భావించాం. 6 సంవత్సరాల క్రితం పీఆర్సీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. 20 సంవత్సరాల సర్వీస్ ఉంటే
వారికి ఫుల్ పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా ఎవరైనా రిటైర్ అయిన ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చుల కోసం 30,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వానికి పిఆర్సి సిఫార్సు చేసింది. ప్రభుత్వం అంగీకరించింది. కానీ 6 సంవత్సరాలుగా ఆ జీవో రాలేదు. మొన్న మేము కొట్లాడితే 30,000 జీవో అంత్యక్రియ ఖర్చులకు సంబంధించి జీవో ఇచ్చింది. అంటే ఇంత నిర్లక్ష్యం ఈ సందర్భంగా మనకి తెలుస్తుంది. కాబట్టి మేము జూలైలో 4-5 తేదీల్లో ఆర్డీఓ కార్యాలయాలు, ఎస్టీఓ కార్యాలయాలు ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా రేపు 12వ తేదీ అంటే జూలై 12వ తేదీ బుధవారం ఇందిరా పార్క్ హైదరాబాదులో పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పెన్షనర్ల సంఘాలన్నీ కలిసి మహాధర్నా కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన జూలై 20వ తేదీ నాడు కలెక్టరేట్ల ఎదుట ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలా, మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అది మేడి పండులా తయారైంది. స్కీమ్ చాలా గొప్పది. మేము అంతకుముందు కంట్రిబ్యూషన్ ఇస్తామన్నాం. కంట్రిబ్యూషన్ అవసరం లేదు, ప్రభుత్వమే తమ సొంత ఖర్చులతోటి ఉద్యోగులకి, పెన్షనర్లకి, అదేవిధంగా జర్నలిస్టులకి మేము వైద్యం చేపిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చింది. కానీ ఇవాళ ఏమైందంటే ఆ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఎక్కడా జరగటంలా, అది మొత్తం కూడా ఫెయిల్యూరు. ఒక హెల్త్ కార్డును తీసుకెళ్తే దాన్ని పక్కకు పెడుతున్నారు తప్ప డబ్బు కడితేనే ఏ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కావచ్చు వైద్యం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, ఏదైతే చెప్పిందో అది ఆచరణలో అమలు కాకుండా టోటల్గా ఫెయిల్యూర్ అయినటువంటి పరిస్థితి ఈరోజు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, జర్నలిస్టుల పక్షాన జరుగుతూ ఉంది. అదేవిధంగా దీనిలో భాగంగా వెల్నెస్ సెంటర్లు ప్రారంభించారు. ఆ వెల్నెస్ సెంటర్లో ఎక్స్పర్ట్ డాక్టర్లతో సహా 13 మంది డాక్టర్లను మేము నియమిస్తామని చెప్పి జీవో ఇచ్చారు. కానీ ఆచరణలో కేవలం 2 ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్లను పెట్టి వారితో మీరు వైద్యం చేయించుకోండి అని చెప్తుంది. ఇది సాధ్యమయ్యా? ఓపీ సేవల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ వెల్నెస్ సెంటరు ఆచరణలో మేము బయట పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని చూపించుకొని వారు రాసిచ్చినటువంటి మందులను తీసుకొచ్చి ఈ వెల్నెస్ సెంటర్లో చూపించడం, అవి ఉంటే వాళ్ళు ఇవ్వటం తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా కరెక్ట్ కాదు. వెల్నెస్ సెంటర్ని పటిష్టపరచాలంటే మీరు చెప్పిన, మీరిచ్చిన జీవో ప్రకారంగా ఎక్స్పర్ట్ డాక్టర్లు, వారు గైనకాలజీ కావచ్చు, కార్డియాలజీ కావచ్చు, ఆర్థో కావచ్చు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము నియమిస్తామని చెప్పేసి మీరు చట్టబద్ధంగా మీరు జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారంగా ఈరోజు 6 సంవత్సరాలైనా మీరు నడుచుకోవటం లేదంటే ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం ఎలా అవుతుందో అది మనం గుర్తించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి మీరు ఏదైతే చెప్పారో వాటిని ఆచరణలో అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. రిటైర్డ్ ఉద్యోగులు, ఇవాళ వయో వృద్ధులు ఎవరైతే మరి చివరి దశలో ఉన్నటువంటి వారికి వారి సమస్యల్ని మీరు మీ దృష్టిలో పెట్టుకొని వాటి పరిష్కారానికి మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కనీసం ఈ 6 సంవత్సరాల కాలంలో వారి సమస్యలు ఏమిటి అని చెప్పేసి వారిచ్చే దరఖాస్తులు తీసుకునేటటువంటి పరిస్థితి కూడా లేకపోతే మరి ఇది అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా
ఇంత ఆందోళన చెందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి, సీనియర్ సిటిజన్స్ అంతా రోడ్ల మీదకి వచ్చి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆ సంఘాలన్నిటితో పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా గతంలో మీరు చెప్పిన ఇచ్చిన హామీలు చట్టబద్ధంగా ఉన్నాయి, వాటి పరిష్కారానికి మీరు చొరవ చూపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకే సార్, ఎన్నో మీ సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను త్వరలో ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి చేసి తరఫున కోరుకుందాం. ఇది ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి మీకే.